శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధు. ఇక్కడ కర్కాటక రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం, అంటే మే 1వ తారీఖు నుండి కుజుడు ఏదైతే మకరంలో ప్రవేశించాడో, 30 అక్టోబర్ ఉంటాడు కాబట్టి అక్కడ, ఈ 30 అక్టోబర్ ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. సో కర్కాటక రాశి వారి విషయానికి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే, మనకు కర్కాటకానికి రాశిలోనే రాహు ఉండడము, సప్తములో కేతువు ప్లస్ సప్తములో కుజుడు, అదేవిధంగా షష్ఠస్థానంలో శని, ఈ స్టాండర్డ్గా అక్కడ ఉంటాయి. అదేవిధంగా మనకు 1 అక్టోబర్ ఏంటంటే గురుడు కూడా చతుర్థంలో కేంద్రంలో కూడా కనిపిస్తుంటాడు. సో 7వ ఇంటి మీద కుజుడు యొక్క ప్రభావం ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఉచ్చస్థితిలో కుజుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక భార్య మూలకంగా కొంత ఆస్తులు కలిసి వచ్చినట్టుగా జరిగినప్పటికీ కూడా అదొక యోగంగా అనుకున్నా, 7వ ఇంట్లో కర్కాటకంలో అని ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు కూడా కొంతవరకు వైవాహిక జీవితాన్ని ఏ విధంగా అయితే మనం ఇబ్బంది పెడతారనుకుంటున్నారో అదే ఇబ్బంది అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. కేతువుతో కలిసిన కుజుడు కాబట్టి ఎక్కడో పక్క నుండి ఎవరో ఒకరు మీరు మీ ఇంటి ఇల్లాలని, అదే విధంగా మీ వారిని, అంటే రెండు రకాలుగా ఆలోచిద్దాం మనం, అంటే భార్య అయితే భర్త అంటే భార్య కింద ఆలోచిస్తే, వీళ్ళిద్దరిని కూడా ఎవరో పక్కన ఉన్న వ్యక్తి కొంచెం వరకు మానసికంగా కొంచెం ఆలోచన క్రియేట్ చేసి సంసార సుఖంలో ఒక దోషాన్ని నివృత్తి చేయడానికి, దోషాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తారు. అదొకటి కనిపిస్తుంది. దీనికి తోడు ఏంటంటే ఆరోగ్య విషయంలో శని ప్రవేశించి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు కాబట్టి 6వ ఇంట్లో శని ఉండడం ఒక రకంగా యోగమైనప్పటికీ కూడా ఆరోగ్య స్థలంలో ఉన్నాడు కాబట్టి వాడు ఏదో ఒక చిన్న విషయాన్ని చేస్తే దాన్ని పెద్దగా ఊహించుకుంటూ భూతద్వంలో చూసుకుంటూ ఏదైనా అయిపోతున్నామో అని ఒక భ్రమలో, అంటే లగ్నంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఓ భ్రమలో కూర్చోపెడతాడు కాబట్టి లగ్నంలో. సో ఈ 3 ఏటికి ప్రభావాలన ఒక తెలియని ఆందోళనతో జీవన విధానం గడపడానికి అవకాశం ఉంది. కుజుడు కొంతవరకు ఆస్తి విషయంలో కొంత పాజిటివ్గా పనిచేసినా పర్సనల్ లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ కర్కాటక రాశి వారికి కొంచెం మనోవేదన తెస్తుంటుంది. ఉదాహరణకి భర్త ఆర్థికంగా బలంగా పెరిగాడు అనుకుందాం, కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరికైనా చదువుకునే కాలేజ్ సీట్లు కానీ లేకపోతే చక్కటి కాలేజ్ కానీ రానప్పుడు మనోవేదన పడుతున్నప్పుడు ఎంత డబ్బు సంపాదించిన సుఖమేముంది? అదొక ఇబ్బందిపరమైన స్థితే కదా, దానివల్ల మనోవేదన ఉంటుంది కదా. సో అలాగేంటంటే ఏదో ఒక మనోవేదన అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు కర్కాటక రాశి వారి. రాహు యొక్క మాయ ఆల్రెడీ రాశిలో ఉంది కాబట్టి. సో దీన్ని మనం బయటపడడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఏంటంటే రాహు గాయత్రి మంత్రం సాధన చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ కుజుడైన వాడు ఈ 5 నెలల్లో ఏం చేస్తాడు అంటే, కొంతవరకు ఆస్తిని పెంచి, ఇంకో రకంగా చెప్పాలంటే భార్య ద్వారా, అంటే భర్త ద్వారా, 7వ ఇంటికి అధిపతి ఎవరైతే ఉన్నారో అది భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, వాళ్ళ ద్వారా మనం కొంతవరకు ఆస్తి కలిసి వచ్చేట చేస్తూ, ఆస్తి తీసుకుని వచ్చాం కాబట్టి మా మాట చెల్లాలన్నట్టుగా, అంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా మాట చెల్లాలన్నట్టుగా చేసే ప్రయత్నంలో కొంత డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం పర్సనల్ లైఫ్లో కనబడే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత మనం వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కొంత తక్కువగానే ఉంటుంది కర్కాటక రాశి వారికి. అదేలాగా ఉన్నప్పటికీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఈ 5 నెలలు చేయడం అనేది చాలా ప్రాశస్యం అయిస్తుంది వీళ్ళకి. ఆ చేసుకోవడం వల్ల 7వ ఇంట్లో ఉన్న కుజుడు కూడా అగ్నితత్వం గల కుజుడు కాబట్టి అక్కడ ఏదో రకంగా పర్సనల్ లైఫ్లోని, అంటే భార్యాభర్తల మధ్య జరుగుతున్న అన్యోన్యంలో ఇబ్బంది పెడుతూ చిరాకులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ కానీ వెళ్ళడం ప్రయత్నించగలిగితే వాళ్ళు కొంతవరకు ఈ 5 నెలల్లోని కొన్ని కష్టాల నుండి బయటపడడానికి అవకాశం బాగా కనబడదని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.